మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. భరత్ అనే నేను భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇంట బయట కలెక్షన్ల దుమ్ము దులుపుతుంది. అయితే ఈ సినిమా రంగస్థలం రికార్డుల్ని బ్రేక్ చేస్తుందా, నాన్ బాహుబలి కేటగిరీలో నెంబర్ వన్ సినిమాగా నిలుస్తుందా అంటే ఇప్పటికీ ఇంకా సస్పెన్స్. తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం షేర్ 80 కోట్లు. ఇప్పటికీ రంగస్థలం బాగా ఆడుతుందని ట్రేడ్ చెప్తుంది. ఏపీ నైజాంలో భరత్ అనే నేను ఇప్పటికీ 60 కోట్ల షేర్ వసూలు చేసింది. మార్కెట్ లెక్కల ప్రకారం భరత్ ప్రీ రిలీజ్ బిజినెస్ 140 కోట్లు, అంటే 150 కోట్ల గ్రాస్, 100 కోట్ల షేర్ వసూలు చేస్తేనే భరత్ అనే నేను హిట్ కొట్టినట్లు అని చెప్తున్నారు. మరోవైపు ఓవర్సీస్లో భరత్ అనే నేను $2.6 మిలియన్ వసూలు చేసి $3 మిలియన్ వసూల దిశగా అడుగులు వేస్తుంది. రంగస్థలం ఫుల్ రన్లో $3.5 మిలియన్ వసూలు చేసింది, అంటే భరత్ ఇంకా $1 మిలియన్ వసూలు చేయాలి. అయితే ఇదేమీ అంత ఈజీ ఏం కాదు. ముందు నా పేరు సూర్య రేసులకు వచ్చేస్తుంది, కాబట్టి ఆ మేరకు వసూలలో తగ్గుదల ఉంటుంది. రికార్డుల మాట అటుంచితే భరత్ ఫలితం మహేష్ అండ్ టీంతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ఉత్సాహం నింపింది. నాన్ బాహుబలి కేటగిరీలో ఈ చిత్రం టాప్ 1 లేదా టాప్ 2గా నిలవడం ఖాయమైంది. ఇవే కలెక్షన్స్ ఊపందుకుంటే భరత్ అనే నేను సినిమా రంగస్థలంని ఢీకొట్టడం ఖాయం. ఒకవేళ భరత్ అనే నేను కలెక్షన్స్ ఊపు తగ్గితే రంగస్థలం టాప్లో 2వ ప్లేస్లో ఉండగా టాప్లో 3వ ప్లేస్లో భరత్ అనే నేను ఉండాల్సి వస్తుంది. చూడాలి మరి మహేష్ ఏ రేంజ్లో ఏ ప్లేస్కి చేరుకుంటాడో. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కలెక్షన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్కే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.